రండోయిరా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. రండోయిరా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం, ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి. రండోయిరా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. దేవిజే, సెల్ఫ్ డెవలపింగ్, సెల్ఫ్ నరిషింగ్ అండ్ సెల్ఫ్ రిలయంట్ సిస్టమ్ ఆఫ్ ద గాడ్ by which the growth and development of the plant body is done, and there is no any role to human being has been given by the God in the growth and development of the plant body. Prakrutilo oka mokka edagadaniki swayam samruddhamaina swayam poshakamaina స్వయం ఆధారితమైనటువంటి భగవంతుడు కల్పించిన సహజ సిద్ధమైనటువంటి వ్యవస్థ ఉండనే ఉంది. కాబట్టి మొక్క పోషణ మరియు ఎదుగుదల కోసం మానవుడు పోషించవలసిన ప్రత్యేకమైన పాత్ర అంటూ ఏమీ లేదు. Nobody has seen the God. I also not seen the God. Because God is not a commodity which can be seen by human eyes. But nobody can deny the existence of the God. Evaru devudini chudaledu, nenu chudaledu. Endukante devudu chudabade vastuvu kaadu. Alagani devudi astitvanni evaru nirakarinchaleru. We have seen there are two forms of the God, invisible informal God and visible formal God. Nirgun nirakar, sagun sakar. Bhagavantudu nirguna nirakaranga alage saguna sakaranga telustu untadu. There is a law which is existed in the nature. That is the knowledge, that is the science, that is the truth. Because any scientist can discover those things which are exist in the nature, which is not existed in the nature, that cannot be discovered. That means which is existed in nature, that is the knowledge, that is the science, and that is the truth. Endukante prakrutilo unnade జ్ఞానం అనిపించుకుంటుంది, విజ్ఞానం అనిపించుకుంటుంది, సత్యం అవుతుంది. ఏదైతే ప్రకృతిలో లేదో అది జ్ఞానం కాదు, విజ్ఞానం కాదు, సత్యమూ కాదు. ఆన్ అదర్ సైడ్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద నేచర్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద నేచర్ దట్ ఈస్ నాట్ ద నాలెడ్జ్ దట్ ఈస్ నాట్ ద సైన్స్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్ that is ignorance, that is untruth. Maro vaipu edaithe prakrutilo ledo adi jnanam kaadu ajnanam adi satyam kaadu asatyam. The dense forest is the nature. Dense forest is the nature. You go to the dense forest, you will see the huge tree of tamarind mango with uncountable fruits, without any human existence and assistance, export quality fruits. ఈ దట్టమైన అడవి ప్రకృతి, ఏ అడవి కన్నా మీరు వెళ్ళి చూడండి, అక్కడ మామిడి కావచ్చు, చింత చెట్టు కావచ్చు, ఒక మహావృక్షం లెక్కలేనన్ని నాణ్యమైన ఎగుమతి రకానికి చెందిన పళ్ళతో కళకళలాడుతూ ఉంటుంది. Under that tree you see there is no
ప్లోయింగ్, దేర్ ఇస్ నో కల్టివేషన్, దేర్ ఇస్ నో ఫర్టిలైజర్, దేర్ ఇస్ నో ఇన్సెక్టిసైడ్ ఫంగిసైడ్ స్ప్రే, దేర్ ఇస్ నో ఇరిగేషన్. దట్ మీన్స్ కెమికల్ ఫార్మింగ్ ఈస్ టోటలీ అబ్సెంట్ ఇన్ ద నేచర్. ఆ చెట్టు కింద మీరు గమనిస్తే అక్కడెవరూ దున్నిన వాళ్ళు లేరు, అక్కడ దున్నడం జరగలేదు, అక్కడ ఏ ఎరువు కానీ పేడ కానీ వేసిన వాళ్ళు లేరు, అలాగే అక్కడ ఏ క్రిమిసంహారకాలని కానీ లేదా శిలీంధ్రనాశిన్లు కానీ చల్లిన వాళ్ళు లేరు, అక్కడ సాగునీటికి వ్యవస్థను కల్పించిన వాళ్ళు లేరు. మానవుడి ప్రమేయము సహకారము లేకుండానే ఉంది. Our definition is that which is existed in the nature, that is the knowledge, that is the science, that is the truth. Which is not existed in the nature, that is not a knowledge, that is not a truth, that is not the science, it is ignorance. If it is the truth that in the dense forest chemical farming is not existed, that means chemical farming, if it is not existed in nature, it is not a knowledge, it is not a science, it is not a truth, it is ignorance, it is untruth. కాబట్టి మన నిర్వచనాన్ని అనుసరించి ఏదైతే ప్రకృతిలో ఉందో అదే జ్ఞానము, అదే విజ్ఞానము, అదే సత్యము. ఏదైతే ప్రకృతిలో లేదో అది అజ్ఞానము, అది అశాస్త్రీయము, అసత్యము. కాబట్టి అడవిలో ఈ రసాయన వ్యవసాయం లేదు అన్న విషయమే ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి రసాయన వ్యవసాయం అన్నది అజ్ఞానము, అశాస్త్రీయము, అసత్యము అవుతుంది. ఇఫ్ అగ్రికల్చర్ సైన్స్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద నేచర్, దట్ మీన్స్ అగ్రికల్చర్ సైన్స్ ఈజ్ నాట్ ఎ సైన్స్, ఇట్ నాట్ ఎ నాలెడ్జ్, ఇట్ ఇస్ నాట్ ఎ ట్రూత్. హౌ అగ్రికల్చర్ యూనివర్సిటీ సేస్ దట్ అగ్రికల్చర్ సైన్స్ ఈజ్ సైన్స్, దిస్ ఇస్ ఎ క్వశ్చన్. That means there is no right to agricultural scientist to utilize science as a word. Vyavasaya vijnanam annadi prakruti lo lekapothe adi jnanamu vijnanamu satyamuga pilovabadadu. Kabatti prakruti lo lenatuvanti vyavasaya vijnananni jnananga vijnananga satyanga పిలవడం కుదరదు. దట్ మీన్స్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఆర్ నాట్ టీచింగ్ ద సైన్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆర్ నాట్ టీచింగ్ ద నాలెడ్జ్, ఆర్ నాట్ టీచింగ్ ద ట్రూత్, దే ఆర్ టీచింగ్ ఓన్లీ ఇగ్నరెన్స్. కాబట్టి వ్యవసాయ విజ్ఞానం పేరుతో మనకు జ్ఞానము సత్యములకు బదులుగా అజ్ఞానము, అసత్యాలే అందుతున్నట్లు కనిపిస్తూ ఉంది. If you go to the dense forest, you will see there is no organic farming existed in the nature. Under that history, that means organic farming also is not a knowledge, is not a science, is not a truth, it is totally ignorance. Alage adavilo unna chettu kinda sendriya vyavasayam kuda aa chayalu kuda kanapadavu. Kabatti sendriya vyavasayam kuda jnanamu kaadu, విజ్ఞాన శాస్త్రము కాదు, సత్యము కాదు. దట్ మీన్స్ దేర్ ఇస్ నో ఎనీ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ వైదిక్ ఫార్మింగ్, యోగిక్ ఫార్మింగ్ అండ్ ఆల్ అదర్ ఫార్మింగ్ టెక్నాలజీస్. దట్ మీన్స్ ఎంటైర్ ఫార్మింగ్ టెక్నాలజీస్ ఆర్ నాట్ ద సైన్స్, ఆర్ నాట్ ద నాలెడ్జ్, ఆర్ నాట్ ద ట్రూత్, దే ఆర్ టోటలీ ఇగ్నరెన్స్. అలాగే ఈ అడవిలోని ఆ చెట్టు క్రింద వైదిక వ్యవసాయం కానీ, యౌగిక వ్యవసాయం కానీ, మరే విధమైనటువంటి వ్యవసాయ విజ్ఞానము కానీ కనిపించదు. కాబట్టి వ్యవసాయ విజ్ఞానం పేరుతో ప్రచారం అవుతున్నవన్నీ కూడా అసత్యాలు. డ్యూరింగ్ మై కాలేజ్ లైఫ్ వెన్ ఐ హావ్ గాట్ ద ఆన్సర్ ఫ్రమ్ ద వైస్ ఛాన్సలర్ ఆల్సో that they are not having answer,
వేస్ట్ సిస్టమ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద నేచర్ దే డోంట్ నో బికాస్ దే హ్యావ్ నాట్ స్టడీడ్ వెల్ ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద సిలబస్ ఆఫ్ ద అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలో చదివే రోజుల్లో ప్రకృతిలో ఉన్నటువంటి ఆ వ్యవస్థ ఏమిటి అన్న ప్రశ్నకి సమాధానం ఆ మా విశ్వవిద్యాలయం ఉపకల్పన నుంచి కూడా నాకు అందలేదు. ఎందుకంటే వారి సమాధానం ప్రకారం ఆ జ్ఞానం వారి పాఠ్యక్రమంలో లేదు. అట్ లాస్ట్ ఐ డిసైడెడ్ టు ఫైండ్ అవుట్ మై సెల్ఫ్. దెన్ అగైన్ ఐ హావ్ గాన్ టు ద ఫారెస్ట్ అండ్ ఐ హావ్ స్టడీడ్ ఫర్ 3 ఇయర్స్ వాట్ యాక్చువల్లీ ఈజ్ హ్యాపన్ ఇన్ ద ఫారెస్ట్ నియర్ ద రూట్ జోన్ బియాండ్ ద రూట్ జోన్ అండ్ ఆన్ ద ప్లాంట్ బాడీ. కాబట్టి ప్రకృతిలో ఉన్న వ్యవస్థ ఏమిటో దానిని అర్థం చేసుకోవడానికి నేనే నడుం కట్టి స్వయంగా ప్రయత్నించాను. 3 ఏళ్ల పాటు ఆ అడవిలో ఉన్నటువంటి వ్యవస్థ ఏమిటి, ఆ మొక్క శరీరంలో కానీ మొక్క వేరు ప్రాంతంలో కానీ వేరు ప్రాంతానికి దూరంగా కానీ ఎటువంటి వ్యవస్థ ఉంది అన్నది తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాను. డ్యూరింగ్ మై సెల్ఫ్ క్యాంపెయిన్ ఇన్ ద ఫారెస్ట్ వన్ క్వశ్చన్ వాజ్ కంటిన్యూస్లీ టార్గెటింగ్ మీ ఇఫ్ యు ఆర్ కమింగ్ ఆన్ ద కంక్లూజన్ దట్ సాయిల్ ఈజ్ ఓషన్ ఆఫ్ ద న్యూట్రియంట్ soil is annapurna, then where there is a nutrient in which strata and texture of the soil the maximum nutrients are available or existed, and then I started to find out actually where the nutrients are existed in the top soil up to deeper soil. Aithe ee anveshana kramamlo ప్రారంభంలో ఒక ప్రశ్న నన్ను తీవ్రంగా వేధించేది. అదేమిటంటే ఈ నేల అనేది పోషకాలన్నీ కలిగిన అన్నపూర్ణ అని మనకు అర్థమవుతూనే ఉంది. అయితే నేలలో ఏ భాగంలో ఈ పోషకాలు ఉన్నాయి, నేలలోని ఏ పొరలో ఏ రకానికి చెందినటువంటి నేలలో ఈ పోషకాలు ఉన్నాయి అన్న ప్రశ్న వేధిస్తూ ఉండేది. డ్యూరింగ్ మై దిస్ రిసెర్చ్ పీరియడ్ దేర్ వాజ్ వన్ వెల్ వాజ్ స్టార్టెడ్ టు డిగింగ్ ఇన్ మై ఫార్మ్ ఇన్ మై విలేజ్ దెన్ ఇన్ సమ్మర్ ఐ హావ్ గాన్ దేర్ అండ్ ఐ థాట్ దట్ వీ హావ్ టు టేక్ ద సాయిల్ శాంపుల్ ఫ్రమ్ ద సర్ఫేస్ సాయిల్ అప్ టు డీప్ 15 ఫీట్ దెన్ ఐ హావ్ టేకన్ the soil sample of each 6-inch strata from the surface soil up to deep the 15 feet deep. అయితే అదే సమయంలో మా గ్రామంలో ఒక చోట ఈ బోరు బావిని తవ్వుతూ ఉండడంతో నేను ఈ నేలలోని వేరు వేరు పొరల్ని పరిశీలించడానికి 15 అడుగుల లోతు వరకు ప్రతి 6 అంగుళాలకి సంబంధించిన మట్టి నమూనాని తీసుకుని జాగ్రత్త చేయడం జరిగింది. దిస్ ఇస్ ద సాయిల్ సర్ఫేస్ అండ్ ఐ హావ్ టేకన్ ద 6-inch సాయిల్ శాంపుల్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్ అప్ టు 15 feet of every 6-inch strata and investigated in the laboratory. ila 15 adugula lotu varaku prati 6 angulala poraku nelalo matti namunanu teeskuni vaatini prayogashalalo parishilinchadam jarigindi. And the result was totally miracle. The result was totally miracle. The soil testing report said that the
quantity of the nutrients is continuously increased as per the depth of the soil. The quantity of the nutrients is continuously increased as per the depth of the soil. That means if you have 1 kg, below they have 5 kg, 10 kg, 20 kg, 50 kg, 100 kg, 500 kg. That means lower soil, deeper soil is the ocean of the nutrient. Aite aa bhusara parikshalo adbhutamaina phalitalu telayi. Adi emitante pai pora nunchi క్రమంగా లోతుకు వెళుతున్న కొద్దీ ఈ పోషకాల పరిమాణం క్రమంగా పెరుగుతూ ఉంది. అంటే పై పొరలో ఎంత మోతాదులో అయితే పోషకాలు ఉన్నాయో అంతకంటే క్రింది పొరలో దానికంటే ఎక్కువగా ఉన్నాయి, అంతకంటే క్రింది పొరలో అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా లోపలి పొరలకు చేరుతున్న కొద్దీ ఈ పోషకాల పరిమాణం క్రమంగా పెరుగుతూ ఉంది. భూమి లోపలి పొరల్లో ఉన్నటువంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి లోపలి పొర ఈ పోషకాల భాండాగారం వంటిది. దెన్ ఐ థాట్ దట్ ఇఫ్ దిస్ హ్యాపెన్ ఇన్ అవర్ ఫార్మ్స్ ల్యాండ్, వెదర్ ఇట్ ఇస్ హ్యాపెన్ ఇన్ ద ఫారెస్ట్, దెన్ ఐ స్టార్టెడ్ మై వర్క్ ఇన్ ద ఫారెస్ట్. I have taken the soil sample up to 10 feet of every 6-inch strata, and there also I found that the as per the depth of soil, the nutrient quantity is increasing continuously. That means deeper soil is also a ocean. Ila inti degara ee prayogalu phalithalanu ichina tarvata నేను తిరిగి అడవికి వెళ్ళి అడవిలో కూడా ఈ విధంగా 10 అడుగుల లోతు వరకు వేరువేరు పొరల్లోని మట్టిని తీసుకుని ప్రయోగశాలలో పరిశీలించడం జరిగింది. అక్కడ కూడా లోతుకు వెళుతున్న కొద్దీ ఈ పోషకాల పరిమాణం పెరుగుతూ ఉన్నట్లు గుర్తించాను. దట్ మీన్స్ ఇన్ ద ఫారెస్ట్ ఆల్సో there is a maximum nutrient inside the soil, in the deeper soil. Very less nutrient or no nutrient in the upper soil. But there is no deficiency in the plant body in the forest. That means if there is no deficiency of any nutrient in the plant body in the forest, that means entire deeper nutrients are coming toward the roots and getting available to the roots easily, which are the agencies which are taking the deeper nutrients and supplying to the roots, and that was the point we have to discuss now. Kabatti adavilo unna nelalo kuda poshakalu lopali porallone unnayi, pai porallo levu. Pai porallo poshakalu levu, lopali porallone poshakalu unnayi. మరోవైపు అడవిలో ఉన్నటువంటి మొక్కల చెట్ల శరీరాలలో పోషకాలకు ఏ కొరత లేదు అంటే దీనిని బట్టి అర్థమైనది ఏమిటంటే అడవిలో కూడా లోపలి పొరల్లో ఉన్నటువంటి ఈ పోషకాలను ఆ మొక్కల వరకు చేరవేస్తున్నటువంటి వ్యవస్థ ఏదో ఉండి ఉండాలి అని దీన్ని బట్టి నాకు అర్థమైంది. Then since 1988 to 2000, continuous 12 years, I started my research work to find out what the actual stage of the nutrients is happened in the forest and what are the agencies of the nature are involved in the uplifting of the deeper nutrient and availability to the root zone. Ila 1988 nunchi dadapu 2000 samvatsaram varaku kuda adavilo ila lopali poranlo unnatvanti poshakalanu
మొక్క వేరు ప్రాంతం వరకు కూడా తీసుకువచ్చి మొక్కలకు అందజేస్తున్నటువంటిది, అందుబాటులోకి తీసుకువస్తున్నటువంటి వ్యవస్థలు ఏమై ఉంటాయా అన్న కోణంలోనే లోతుగా పరిశోధించడం జరిగింది. అట్ లాస్ట్ ఐ ఫౌండ్ దేర్ ఆర్ ఫోర్ నేచురల్ సిస్టమ్స్ సెంట్ బై ద గాడ్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొసెస్ ఆఫ్ ద అప్ టేకింగ్ ద డీపర్ న్యూట్రియన్స్ అండ్ అవైలబిలిటీ టు ద రూట్స్ ఆఫ్ ఎనీ ప్లాంట్ ఇన్ ద ఫారెస్ట్. ఈ పరిశోధనల ఫలితంగా ఈ ప్రకృతిలో భగవంతుడు కల్పించిన నాలుగు ప్రకృతి సిద్ధమైన సహజ సిద్ధమైన వ్యవస్థలు ఈ లోపలి పొరల్లోని నేల లోపలి పొరల్లోని పోషకాలను మొక్క వేర్లకు అందజేయడంలో తోడ్పడుతున్నాయి అని అర్థమైంది. Then I studied well. Actually, what has happened with these systems of the nature, how they are activated, how they are working, and what is the result? అయితే ఈ సహజ సిద్ధమైనటువంటి వ్యవస్థలు ఎటువంటి పరిస్థితులు ఎలా అవి తమ పనిని మొదలు పెడుతున్నాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి, వాటికి ఫలితాలు ఎలా వస్తున్నాయి అన్న విషయమై మరింత కూలంకషంగా పరిశోధించడం జరిగింది. అండ్ అట్ ద ఎండ్ పాయింట్ ఐ కేమ్ ఆన్ ద కన్క్లూజన్ దేర్ ఆర్ ఫోర్ నేచురల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రోసెస్. నంబర్ వన్ ద ఫుడ్ సైకిల్, నంబర్ టూ the capillary pores, number 3 that is cyclone, and number 4 activities of the local earthworms. ila nela lopali poralloni poshakalanu veerlaku chera vese bhagavantudu kalpinchina sahaja siddhamaina vyavasthalu 4 ani telayi. avi 4 emitante modatidi ఆహార చక్రం ఫుడ్ సైకిల్, రెండవది క్యాపిలరీ ఫోర్స్ కేశాకర్షణ శక్తి, మూడవది సైక్లోన్స్ తుఫానులు, నాలుగవది వానపాముల క్రియాశీలత. దెన్ ఐ స్టార్టెడ్ టు స్టడీ ద ఫండమెంటల్ సైన్స్ బేసిక్ సైన్స్ ఇన్ డీటెయిల్ వెదర్ ఇట్ ఈస్ హ్యాపెన్డ్ ఇన్ ద fundamental research, and I found that so many scientists have done this research very well, and they are giving the beautiful answers. ee maulika vijnanam vishayamlo ee parishodhanalanu chestu unnapude ento mandi shastrajnulu ee maulika vijnanam pai aneka parishodhanalu chesi chakkati ఫలితాలను మనకిచ్చినట్లు నాకు అర్థమైంది. అట్ లాస్ట్ వి కెన్ సే దట్ ద గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎ సెల్ఫ్ డెవలపింగ్ సెల్ఫ్ నరిషింగ్ సెల్ఫ్ రిలయన్స్ సిస్టమ్ బై విచ్ ఆల్ ద న్యూట్రియన్స్ ఆర్ అవైలబుల్ టు ద ప్లాంట్ బాడీ న్యాచురలీ. And in this process, there are four natural systems involved, and these are the four natural systems. Kanuka mitrulara, nela lopali poralloni poshakalanu mokka shariraniki andinchadaniki bhagavantudu oka swayam samruddhamaina swayam poshakamaina swayam aadharitamainatvanti prakruti siddhamainatvanti వ్యవస్థలను ఏర్పాటు చేశాడు. అవి ఈ నాలుగు వ్యవస్థలు. డెఫినెట్లీ వై విల్ స్టడీ ఇట్ వెరీ వెల్. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్ సైంటిఫికలీ అండ్ ఐ విల్ పుట్ ఎంటైర్ సైన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దీనికి సంబంధించిన పూర్తి
వైజ్ఞానికతను మనం వివరంగా చర్చిద్దాం. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండు మిత్రులారా. రెండోయిరా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండు మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం, ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి. రెండోయిరా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండు మిత్రులారా.